పందులన్నీ కోటి ఇరవై లక్షలు కొట్టేసిరట గురినీ అమ్మ ఏమిరా బాబు పందుల మీద కూడా వ్యాపారం చేసిరట ఒక కోటి ఇరవై లక్షలు కొట్టేసిరట బీఆర్ఎస్ లీడర్ పందుల పేరుతోని జడ్చర్లలో పందుల నివారణ పేరుతో బీఆర్ఎస్ నేతల నిర్వాహకం బేసిక్గా ఈ పంది కూర కూడా తింటారు కదా ఈ పందులని కోసుకొని తింటారు సో ఈ పందుల నివారణ పేరుతో మొత్తం జడ్చర్లలో ఉన్న పందులన్నీ పట్టుకొని అమ్మి పడేసినట పక్క రాష్ట్రాలకి బీఆర్ఎస్ఓళ్ళు ఇతర రాష్ట్రాలకు ఎనభై ఎనిమిది టన్నుల బరువున్న పందులు తరలించారట ఎనభై ఎనిమిది టన్నులు పెంపకందారుల ఫిర్యాదుతో రంగంలోకి దిగినట పోలీసులు బేసిక్ బేసిక్గా జడ్చల్లలో ఈ పందులు కాసే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది మున్సిపల్ చైర్పర్సన్ భర్త పైన ఆరోపణలు వస్తున్నాయట అవిశ్వాసం పెట్టేందుకు రెడీ అవుతున్న కౌన్సిలర్లు షీ వాడేమో బాత్రూమ్ల మీద పోస్టర్లు అమ్ముకుంటాడు కేటీఆర్ ఏమో ఇవాళ లీడర్లేమో పందులు అమ్ముకుంటున్నారు ఇక చూడూరి గత ఎట్లుందో మహబూబ్ నగర్ జిల్లా జచ్చల్లలో పందుల నివారణ పేరుతో బీఆర్ఎస్ లీడర్లు కోటి ఇరవై లక్షలు స్వాహా చేసినట దీని వెనుక ఆ పార్టీ నేత మున్సిపల్ చైర్పర్సన్ భర్త రవీందర్ కీలక పాత్ర పోషించినట్టు ఆరోపణలు వస్తున్నాయి పెంపకం దారులను పోలీస్ స్టేషన్లో నిర్బంధించి మరి ఎనభై ఎనిమిది టన్నుల బందులను పందులను పట్టి ఇతర రాష్ట్రాల్లో అమ్ముకున్నారని విచారణలో తేలిందట అంటే ఎవరెవరైతే వాళ్ళంతా ఈ ఎరుకల సామాజిక వర్గం వీళ్ళు చాలా వీళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఈ పందులను పెంచుకుంటారు వాళ్ళు పెంచి వాటిని అమ్ముతూ ఉంటారు ఇక ఎవరెవరైతే పెంచుతారో ఎట్లాగో కొంత జనానికి ఆ పందులను చూస్తారు కేంద్రం ఈ మిగతా జనం ఏమనుకుంటారు ఈ ఏంది అనుకుంటారు దాన్ని క్యాష్ చేసుకొని ఇక పందులను పట్టుడు అమ్ముడు ఇదే పనిగా నిరుడు సెప్టెంబర్లో నాలుగు విడతల్లో ఇరవై లారీల్లో ఎనభై టన్నుల పందులు తరలించగా పెద్ద మొత్తంలో డబ్బు వచ్చిందట దీంతో డిసెంబర్లో మరోసారి ఎనిమిది టన్నులు తరలించిందట పెంపకందారుల ఈ విషయాన్ని కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన మున్సిపల్ ఆఫీసర్ల పైన ఫైర్ అయిందట ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు పెంపకం దారుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు పందులను కిలోకు నూట ముప్పై తొమ్మిది రూపాయల చొప్పున అమ్ముకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించినట ఈ పందుల ఇష్యూ మున్సిపల్ చైర్పర్సన్ పదవికి ఎసర పెట్టేలా కనిపిస్తున్నది ఆమె పైన అవిశ్వాసానికి మెజారిటీ కౌన్సిలర్ రెడీ అవుతుందనట అయ్యో నాకు సంబంధం లేదంటు పాపం మహమ్మద్ అట్ అయిన మున్సిపల్ కమిషనర్ జడ్చర్ల అయ్యో జడ్చర్ల మున్సిపాలిటీలో పందులు తరలించేందుకు ఎవరికి పర్మిషన్ ఇవ్వలే ఈ వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధం లేదు పందులు అమ్ముకున్నారని ఎవరైనా కంప్లైంట్ చేస్తే విచారణ చేపట్టి బాధ్యులపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం సిఐ రమేష్ బాబు పం పందుల పెంపకందారుల ఫిర్యాదు మేరకు పందుల తరలింపు పైన కేసులు పెట్టినాం విచారణ ప్రారంభించినాం ఈ విషయంపైన మున్సిపల్ కమిషనర్కు నోటీస్ సర్వ్ చేస్తాం ఎక్కడెక్కడ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలకు తరలించినట్టు పెద్ద మనిషి ఏం చేసిండు దీనికోసం మున్సిపల్ చైర్పర్సన్ భర్త దోరేపల్లి రవీందర్ పెంపకందారులను పిలిచి వెంటనే పందులను పట్టణం నుంచి తరలించాలని ఆదేశించిందట ఇందుకు కొంత సమయం కావాలని కోరిండట రవీందర్ అందుకు నిరాకరించిండు గత ఏడాది సెప్టెంబర్లో పందులు పట్టే వాళ్లను జడ్చర్లకు పిలిపించిందట పెంపకందారులు అడ్డుకునే అవకాశం ఉండడంతో పోలీసుల సాయంతో వారిని ఠాణాలో నిర్బంధించిందట పోలీసులను పెట్టే మరి సిఐ గారు మరి ఇట్లా చెప్తున్నారు మీరు నాలుగు విడతల్లో ఎనభై టన్నుల పందులు పట్టించి ఇరవై లారీల్లో తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలకు తరలించిండు పాలకవర్గం తీర్మానం ఆఫీసర్ల పర్మిషన్ లేకుండా ఇదంతా చేశారు పందులు కిలోకి నూట ముప్పై తొమ్మిది రూపాయల చొప్పున అమ్ముకోవడం పెద్ద మొత్తంలో డబ్బులు రావడంతో డిసెంబర్లో మరో ఎనిమిది టన్నుల పందులు పట్టించి రెండు వాహనాల్లో తరలించిండట ఈయన కాంగ్రెస్ ఆయన గెలిచిందట అనిరుద్ధ్ రెడ్డి ఆయన విషయాన్ని బయటికి తీసుకొచ్చిండు ఇక పందుల ఇష్యూ ఆమె ఆమె పదవికి ఎసరి వచ్చింది ఇట్లుంటారు మన మనవులు